ఏదైనా తీవ్రవాది కడుపుబ్బ నవ్విస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీ. సో లెట్స్ వెల్కమ్ దెం. కాకి చుక్కా వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్తేనే రా. చెప్పరా, ఆ ఏటీఎం లో కొట్టేసిన 5 లక్షలు ఎక్కడ పెట్టావు? ఏటీఎం లో 5 లక్షలు కొట్టలేదు సార్. ఏం చేసావు? డబ్బుల కోసం అని చెప్పి ఏటీఎం కెళ్ళి కార్డు పెట్టాను సార్. కార్డు లోపల ఉండిపోయింది సార్. వెళ్ళిపోతాం అనుకుంటే మరి నెక్స్ట్ వచ్చేటికి ఇబ్బంది అవుతుందని చెప్పి గుణపంతో మొత్తం తవ్వేశాను సార్. తవ్వేసి డబ్బులు నాకు కావాల్సి 5 లక్షలు పట్టుకెళ్ళాను సార్. మళ్ళీ ఎలా కూర్చాను, పొరపాటు ఎవడం తీసేస్తాడని భయంతో నేనే మొత్తం తీసుకున్నాను సార్. మీ సంగతి ఇలా కదరా, నేను చెప్తే చెప్పరు, మా సార్ వస్తాడు అప్పుడు చెబుతాడు మీ సంగతి. పోలీసులు పెద్ద అల్పండి. అవును సార్. ఏరా, ఆ డబ్బులు ఎక్కడ తెచ్చారు? మైదీ పడిన పిల్లలకి 30లో పెట్టారా? మొత్తం తీసుకోండి, 2 డేస్ వచ్చేస్తా. ఆయన మనకు అలవాటే కదా పోలీసులు కథలు చెప్పడం. మీరు దొంగతనం చేశారా? దాచి పెట్టారా? పెట్టలేదని చెప్పారు? జస్ట్ కథ చెప్పా అంతే. నేను కూడా దొంగతనం చేశాను సార్. నువ్వు దొంగతనం ఏ ఊరుకోవే, నువ్వు చూడడానికి ముసలిలో నువ్వు పెట్టి బంగారం తెస్తావు. నిజంగా దొంగతనం చేశాను సార్. తీసావా? ఎక్కడ పెట్టావు? మణికొండ ఉంది కదా, ఆ మరిచెట్టు ఉంది కదా, దాని తొర్రలో పెట్టా. అవునా? ముల్లుని ముల్లుతోనే తీయాలి. ఏంట్రా సెల్లండి, ఎలాగిచ్చాను డిస్టార్డ్కి? సినిమాలో దొబ్బేసినట్టే ఇచ్చారు. కేసులు ఉన్నాయి ఇంకా? అమ్మాయిని ఏడిపిస్తున్నాను సార్. ఎవడాడు? ఉన్నాడు సార్, రమ్మని చెప్పు. ముందున్నాడు అమ్మాయి వెనకుంది, ఈడు ముందు పడాలి కానీ వెనక ఎందుకు పడతాడు సార్? ఏరా, అంటే బస్సు బ్యాక్ బ్రేక్ వేసాడు సార్, బ్యాక్ బ్రేక్ వేసాడు సార్. హలో, మీ కూడా? ఓకే ఓకే అండి. ఎవరు ఫోన్? మీ లాయర్. ఇప్పుడు అర్థమైంది మన రేంజ్ ఏంటో. అర్థమైంది. బెయిల్ తీసుకొస్తాడు, బయటికి వెళ్తాం, మనం రిలీజ్ అయిపోతాం, ఆ తర్వాత చెప్తాను సంగతి. ఆడు బెయిల్ కోసం ఫోన్ చేయలేదు. మరి ఆ లావణ్ గోగెట్టా కేసు పెట్టాడు ఆడు కూడా. అసలు నువ్వు బయట రావా కదా, లైఫ్ లాంగ్ జైల్లో ఉంటాను. ఈవిటిజం కాదు, మా కానిస్టేబుల్ కొట్టావు కదా, అందుకుంటావు. నా షర్ట్ చింపా కదా, అందుకుంటావు. హలో, ఎలాగన్నా మా మామయ్యకి చెప్పి మీకు ట్రాన్స్ఫర్. పోలీస్ చోటికి ట్రాన్స్ఫర్ వస్తే వెళ్ళేది పోలీస్ స్టేషన్ కే, పోస్ట్ ఆఫీస్ కాదు. ఎలా ఉందరా? సినిమాలో దొబ్బేసినట్టే ఉంది. 2 నెలల కింద టెరెస్ట్ పట్టుకున్నాం కదా, తీసుకోండి సార్. 2 నెలల కింద పట్టుకున్నారు కదా, మరి ఎన్నాళ్ళు మీ ఇంట్లో ఎందుకు ఉంచారు? ఆడికేమో తెలుగు రాదు, నాకు హిందీ రాదు. ఆడికి 1 మంత్ అంతా తెలుగు ట్రైనింగ్ ఇచ్చాడు. మళ్ళీ 3 నెలల ఏం చేశారు? నేను హిందీ నేర్చుకున్నా. నువ్వు హైదరాబాద్ ఎందుకు వచ్చావు? టూర్ కి వచ్చాయి. అది మీది పట్టుకున్నాయి, మొత్తం డిస్టర్బ్ అయినాయి. ఏంటి టూరు టూరు? మీరు గ్యాంగ్ మొత్తం ఎంత మంది చెప్పరా? మాది గ్యాంగ్ ఎక్కడ ఉన్నాయి? ఎవరు లేరు. మరి దేనికి వచ్చారు అడిగి? టూర్ కి వచ్చినా చెప్పినా ఎన్ని సార్లు అడుగుతాయి. నాకు ఒక్క అవకాశం ఉంది సార్, నేను ఆడితే నిజం చెప్పిస్తాను. నువ్వు ఆడితే నిజం చెప్పిస్తాను, వదిలేస్తారా? రా. ఆడు తెలుగు తూ అనుకున్నాడు సార్. ఆడు చెప్పాలి కదా ఇందులో తూ అని. సారీ సార్, నేను చెప్తా. హలో బామ్. తుమ్ కిధర్ సే ఆయా, ఇధర్ సే ఆయా, ఇధర్ సే ఆయా. నాకు అర్థం అయిపోయింది సార్ మొత్తం. ఏంటి ఇద్దరు వచ్చారంట? చెప్పు. మాది వదిలాయి, మాది నాది పట్టుకుంటే నాకు కోపం వస్తాయి. చెప్తావా చెప్పవా నువ్వు? ఎందుకే నాది పట్టుకుంటాయి, నాది తలుచుకుంటే నీది ఉంటాయి. పట్టుకో పట్టుకో.
మరి అంత సీరియస్ అవ్వదు సార్, టెర్రరిస్ట్ కాదు, కొంచెం రిక్వెస్ట్ చేయాలి సార్. ఒక్కసారి ఈ బొగ్గ మీద ఏదో ఉంది, ఏంటిది? షాడో నీడా. ఏం నేడు సార్? ఫ్లైట్ నీడా పడింది దీని మీద. మరి అక్కడ ఉండిపోయింది ఫ్లైట్ వెళ్ళిపోయిందిగా. ఏదో పురుగు అని కొట్టిన నీడా ఉండిపోయింది, ఫ్లైట్ వెళ్ళిపోయింది. అమ్మో, ఈ టెర్రరిస్టులు ఆటో టెర్రరిస్టులు ఉన్నాడు. మీరు ట్రైనింగ్ ఎక్కడ తీసుకుంటారు? నాది అమీర్పేట్ లో C++ జావా అన్ని ట్రైనింగ్ తీసుకున్నాయి. హెడ్డేక్ వస్తుంది, ఇద్దరు సెల్ వేసే ముందు సెల్ వేసి టీ తీసేద్దాం. అంత సెల్ ఇద్దరు ఎలా పడతాయి? సార్ మీరు టెర్రరిస్ట్ అండి, మీరు ఏడుస్తారండి సార్? నేనంటే ఏదో యూటీజ్ లో దొరికిన కాబట్టి ఏడుస్తాను. నాది టెర్రరిస్ట్ కాదు, నాది పాకిస్తాన్ లో పసుపు కుంకుమ పువ్వులు పెట్టుకుంటున్నాయని తెలిసి మొత్తం అందరూ కలిసి పంపించేశారు ఇద్దర్. మీరు టెర్రరిస్ట్ కాదా? కాదు, ఇది ఒరిజినల్. మరి ఇందాక ఇచ్చింది అది తేడా. ఇక మీరేం కంగారు పడదు సార్, నేను చూసుకుంటా కదా, నేను మాట్లాడదా. ఇంకో పట్టుకుంటే దూరం ఉండే, దూరం ఉండు. అమ్మా చెప్పాలి వాడు. చూడడం ఎంత భయంకర టెర్రరిస్ట్ పెట్టుకుని ఆడు కదా అంటావేంట్రా సార్? ఇవన్నీ అబద్ధాలు సార్, ఇవన్నీ షేడ్ సార్ వాడి. కానిస్టేబుల్ ఎఫ్ఐఆర్ రాసుకో. పెడతాయి నువ్వు చెప్పరా? అసలు ఇక్కడ దేనికి వచ్చారు, ఏం చేద్దాం అనుకున్నారు, మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పరా. నాది పాకిస్తాన్, అక్కడ పసుపు గిసుపు ఏమో లేదని వచ్చినాయి. అక్కడ పసుపు తీసుకొని ఎక్కడ నరికి యాంటీబయాటిక్ లా వాడాలనుకున్నా. అమ్మో ఏమైపోయింది చేస్తున్నారా సార్? మీకు అర్థం కావట్లేదు సార్. సెల్లయ్యండిరా ముందు ఇద్దరిని. సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్, నేను ప్రూవ్ చేస్తాను వాడు టెర్రరిస్ట్ కాదు అని. ఒక్క అవకాశం, ఒక్క అవకాశం. ముగ్గు పసుపు పువ్వులు తీసుకొచ్చి పెట్టండి, గ్యారంటీగా మీకు ప్రూవ్ చేస్తాను. వెనకాతలోనే తెచ్చిపెట్టు. రాత్రి అయింది, నువ్వు పడుకో, నిద్ర రావట్లే. నాకు నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటా. ఒంటరిగా పడుకున్నా ఎప్పుడైనా. ఏంట్రా, ఏం చేస్తున్నావు? ప్లాన్ చేస్తున్నా, ఎలాగ చంపాలి, ఎలాగ బాంబు పెట్టాలి. ఈడ అక్కడి నుంచి ముగ్గురు వస్తాయి, ఇక్కడ నుంచి 10 వస్తాయి. మరి పసుపు దేనికి రా? పసుపు గుర్తు పట్టకుండా ఉండాలి కదా మనల్ని. మరి పువ్వులు దేనికి? మీ చెవిలో పువ్వు పెట్టాలి. ఇంకొకసారి పట్టుకుంటే మొత్తం బయట పడతాయి. మన ఒక్కనే వదిలేసి మనందరం వెళ్ళిపోతాం సార్, అప్పుడు చూడండి ఏం చేస్తారు. ఏంటి సార్ ఇది బాంబా? ఇది బాంబు ఎందుకు? గోడ గడియారం ఇంటికి తీసుకోవచ్చిన కొనికి కోటిలో. ఇప్పుడు చెప్పరా నీ పేరేం పేరు? నాది పేరు ఉల్కా. ఉల్కా నువ్వు చెప్పు, నువ్వు టెర్రరిస్ట్ కాదు కదా? కాదు. మరి ఎందుకు వచ్చావాడికి? పాకిస్తాన్ లో పసుపు కుంకుమ పువ్వులు పెట్టుకుంటే పంపించినాయి ఇండియా. నేను చెప్పాను కదా సార్, ప్లీజ్ సార్ నన్ను అర్థం ఉంచొద్దు సార్, నన్ను లేడీస్ జైలుకి ట్రాన్స్ఫర్ చేయండి సార్. మాది ఇక్కడే ఉంచండి, ఇక్కడే బాగుంది. సెల్లో వద్దండి, మీరు బయలుదేరండి, మీ బయలుదేరండి ప్లీజ్ అర్జెంట్ గా. కస్టమర్ కస్టమర్ గారు సార్, కానిస్టేబుల్. ఇదేదో బాగుంది, అడగలేదు సార్. నాది కూడా వెళ్తాయి సార్. నువ్వు మగాడి కాదు. నేను కాదు సార్. రోజా గారు ఇలా అనిపించింది స్కిట్? ఫస్ట్ లో దొంగ అనుకున్నా, కానీ పోలీస్ గా వచ్చిన తర్వాత ఇంకేముంటుందా అనుకున్నా, సీను గెటప్ తో హైలైట్ అయింది, చాలా బాగా అనిపించింది. నాకు బాబు సార్ బాగుంది, గుడ్.